Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ రెడ్ బుక్ సంగతి ఏంటి? ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏమిటి? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవబోతోంది. చంద్రబాబు సీఎం అవుతారు. కూటమిలో కీలక నేత పవన్ కళ్యాణ్కి కీలక మంత్రి పదవి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. మరి లోకేష్ సంగతి ఏంటి? పొత్తులు లేకుండా టీడీపీ అధికారంలోకి వస్తే మధ్యలోనే చంద్రబాబు దిగిపోయి లోకేష్కి రాష్ట్ర పగ్గాలు అప్పగించేవారు. కానీ ఇప్పుడు పొత్తు నియమాలు పాటించాల్సి ఉంటుంది. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వంలో పరోక్షంగా అన్ని వ్యవహారాలు చక్కబెట్టిన లోకేష్కి ఇప్పుడంతా స్వేచ్ఛ ఉండకపోవచ్చు. ఏపీ ప్రభుత్వంలో ఎవరు నెంబర్ 2 అంటే చెప్పలేని పరిస్థితి. ఈ పొజిషన్లపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో తన పాత్ర ఏంటనేది చంద్రబాబు నిర్ణయిస్తారని అన్నారు ఆయన. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుంటామని, రెండింటినీ జోడెద్దుల బండిలా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు లోకేష్. నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తామని, దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు. ప్రజలు తమకు గొప్ప బాధ్యత అప్పగించారని, దానిని సక్రమంగా నెరవేరుస్తామన్నారు లోకేష్. 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి పునర్వైభవం తెస్తామన్నారు. మంగళగిరిలో 91,000 పై చిలుకు రికార్డ్ మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ పరోక్షంగా రెడ్ బుక్ గురించి కూడా ప్రస్తావించారు. ప్రచారం వేళ చేతిలో రెడ్ బుక్ పట్టుకుని అధికారుల చిట్టా తయారు చేస్తున్నానంటూ బెదిరిస్తూ మాట్లాడిన ఆయన ఇప్పుడు మాత్రం కాస్త సైలెంట్ అయ్యారు. కక్ష సాధింపులు వేధింపులు ఆస్తుల విధ్వంసం తమకు తెలియవని అన్నారు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించబోమని చెప్పారు. తప్పు చేయని వారిపై కక్ష సాధింపులు ఏమీ ఉండవని అన్నారు లోకేష్. వైసీపీ చేసిన తప్పుల్ని తాము చేయబోమన్నారు లోకేష్.